శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః మా ఛానల్ కు స్వాగతం. కుంభరాశి వారికి రేపు మార్చి 6వ తేదీ 2023 సోమవారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి జాతకులకు 2023 ఈ మార్చి 6వ తేదీ సోమవారం రోజున వీరి యొక్క పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనుక, ఈరోజు ఈ రాశివారు మీకు మీ యొక్క బంధువుల మధ్య ఉండేటటువంటి గొడవలు తొలగిపోతాయి. అదేవిధంగా మీతో విడిపోయి దూరంగా వెళ్ళిన వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఈ రాశివారు మీకు ఇష్టం అయినటువంటి వ్యక్తులను కలుస్తారు, అదేవిధంగా ప్రేమించినటువంటి వాళ్ళు కలుసుకుంటారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి, మీ మధ్య ప్రేమానురాగాలు మరింత పెరుగుతాయి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఉండేటటువంటి కలహాలు కూడా తొలగిపోతాయి. అక్క చెల్లెల మధ్య, అదేవిధంగా అన్నతమ్ముళ్ళ మధ్య ఉండేటటువంటి మనస్పర్ధాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ రాశివారు మీకు నచ్చినట్లుగా విలాసవంతమైన జీవితాన్నే గడుపుతారు. అదేవిధంగా విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు, మండు బకాయిలు వసూలు చేస్తారు. అదేవిధంగా మీరు ఏమైనా పెండింగ్లో ఏమైనా పనులు ఉంటే వాటిని అన్నిటినీ కూడా పూర్తి చేస్తారు. ఈ రాశివారికి ఈ సమయంలో పట్టుదల కృషి బాగా పెరుగుతుంది. మీరు సాంఘిక కార్యకలాపాలలో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనే సూచనలు కనపడుస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఈరోజు మీకు ఉండేటటువంటి అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి. ఆర్థిక పరంగా మీరు మరింత వృద్ధి చెందుతారు, అనవసర ఖర్చుల నుండి బయటపడతారు, అదేవిధంగా అనారోగ్య సమస్యల నుండి విముక్తులవుతారు. ఈ రాశివారికి ఆస్తుల విషయంలో ఉన్న వివాదాలు పోతాయి, ఆస్తులు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విషయంలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మిమ్మల్ని క్షమాపణలు కోరుతారు, అనవసరంగా మీ డబ్బును వృధా చేయించిన వాళ్ళు మీకు డబ్బులను తిరిగి ఇస్తారు. ఈరోజు వ్యాపారులకు మంచి లాభాలలో మీ వ్యాపారం అనేది సాగుతుంది. అదేవిధంగా మీరు పెట్టేటటువంటి పెట్టుబడికి చక్కటి లాభాలు చేకూరుతాయి. దీనితో పాటుగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది, లాభాలు అనేవి కలుగుతాయి. అదేవిధంగా మీ యొక్క పనులు అనేవి కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కాకపోతే ఈరోజు మీకు కొన్ని పనుల్లో నిరాశ కలుగుతుంది, కానీ ఆలస్యం అయినా కూడా ఆ పనులు అన్నీ చక్కగా పూర్తి అవుతాయి. మీ మనోభారం తగ్గుతుంది. వ్యాపారులకు ఈరోజు మీకు లాభాలు అనుకున్న విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి, మీరు అనుకున్నట్టుగా టైంకి పూర్తి చేస్తారు. అదేవిధంగా మీకు హోదా పెరిగే అవకాశాలు ఉన్నాయి, మిమ్మల్ని నమ్మి మీ పై అధికారులు అవకాశాలు ఇస్తారు. మీరు 10 మందిలో ఉన్నప్పుడు మీరు వారితో ఏం మాట్లాడుతున్నారో గమనించుకోండి, లేదంటే మీ మాటల ద్వారా సమస్యలు తలెత్తుతాయి. మీరు మాట్లాడే మాటల వల్ల అనవసరంగా మిమ్మల్ని విమర్శించడం జరగవచ్చు. ఈరోజు మీకు కొందరి వల్ల వస్తు లాభాలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మీ ఇంటికి సంబంధమైనటువంటి విషయాలను చర్చించుకోవడం వలన మీ ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా మీరు మీ వ్యక్తిగత విషయాలు వ్యవహారాలు ఎవరికి చెప్పకండి. ఆదాయము పెరుగుతుంది, అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి. అదేవిధంగా మండి బకాయిలు వసూళ్ళు అవుతాయి. దీనితో పాటుగా మీకు రావాల్సిన డబ్బులు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా వస్తాయి. మీ యొక్క పెద్దల తరపు నుండి ఆస్తులు కలిసి వస్తాయి. అదేవిధంగా ఏమైనా గొడవలు ఉంటే వాటికి పరిష్కారం కూడా ఈ సమయంలో లభిస్తుంది. ఇక ఈ రాశివారు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అదేవిధంగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగడానికి ఈరోజు మొత్తం కూడా శివనామస్మరణ చేసుకోవడం ద్వారా మీకు ఉండేటటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు.